దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఆమ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురుగారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఇప్పుడు జూన్ నెలలో ఉండి అసలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళకి సంబంధించిన పరిహారం ఏంటండి? అసలు శ్రీ మహాగణాధిపతయే నమః, ఐం మహాసరస్వత్యే నమః, శ్రీ లలితాంబికాదేవియే నమః. సింహరాశి వాళ్లకు ఈ జూన్ మాసము చాలా బాగుంటుందంట. ప్రయాణాలు అధికముగా ఉంటాయి, శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది, శ్రమకు తగినటువంటి ఫలితము కూడా ఉంటుంది, కొంచెం శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొనడం అనేది ఉంటుంది. శుభకార్యాలు అని అనగానే మౌఢ్యమే కదా, ఇప్పుడేం పెళ్ళిళ్ళు పేరంటాలు ఉండవు కదా, ఎలా పాల్గొంటారు అనుకోవచ్చు. మిగతాటివి ఉంటాయి, సీమంతాలని, ఏవో తొట్ల పేరంటమని, ఇంకోటని, ఏవేవో ఉంటాయి, వీటికి సంబంధము ఉండదు. మిగతా అవన్నీ అయితే అవే కావాలి, ఇవి ఉండకూడదు అనేది కాదు కదా. అలా పెళ్లి చూపుల కార్యక్రమాలు కావచ్చు, మౌఢ్యములు అయినా తప్పదు పెళ్లి చూపులు చూడాలి, రావాలి అని వచ్చేవాళ్ళు వస్తుంటారు, చూసేవాళ్ళు చూసుకుంటుంటారు. కొంతవరకు ఏవో జరుగుతుంటాయి, కొన్ని కొన్ని కార్యక్రమాలను వీళ్ళు పెద్దలుగా ఉండి వీళ్ళ చేత నిర్ణయించేటువంటివి కొన్ని ఉంటాయి, అటువంటి వాటిల్లో వీళ్ళు పాల్గొనాలి అనేటువంటిది ఉంటుంది. ఒకవేళ చదువుకునేటువంటి వాళ్ళు అయితే, విద్యార్థిని విద్యార్థులు గనక అయి ఉంటే వాళ్ళ శ్రమకు తగినటువంటి ఫలితము ఖచ్చితముగా ఉంటుందిగాక. అంటే విదేశయానం ఉంటుందండి జూన్ నెలలో? ఖచ్చితంగా అమ్మ, వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చును. విదేశాలకు వెళ్ళాలి చదువుకోవటానికి, మాకు అక్కడ ఏదో వసతి ఏర్పాటు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు, తప్పకుండా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఏమి దాంట్లో ఏమి తప్పు లేదు. నేను ఎప్పుడైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూడాలి ఫస్ట్, అది చూసుకొని అనుకూలం ఉంది అంటే వెంటనే విమానం ఎక్కేయటము, బయలుదేరడమే ఉంటుంది, అందులో సందేహం లేదు. వీళ్ళు చేసేటువంటి ఉద్యోగస్తులకు కూడా వీళ్ళు చేసేటువంటి పనులు కాకుండా అదనపు పనులు వీళ్ళకు చెప్తారు, ఆదాయం కూడా అదనముగానే ఉంటుంది, రాబట్టుకుంటారు, అలా కూడా ఉంటుంది వీళ్ళకు. అంతేకాకుండా సింహరాశి వాళ్లకు కొత్త వాళ్ళు పరిచయం కావటం, ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందటం, అంత గొప్పవాళ్ళు మనల్ని ఏం పిలుస్తారులే అని వీళ్ళు కనుక అనుకుని ఉంటే తప్పకుండా వాళ్ళ నుండి వీళ్ళకు ఒక గుర్తింపు వచ్చి మీరు కూడా రండి అని పిలవటం చేయటం జరుగుతుంది. తద్వారా వీళ్ళు ఆనందము సంతోషము వ్యక్తపరచడం జరుగుతుంది గాక. కుటుంబములో ఉండేటువంటి అన్నదమ్ముల మధ్య ఈ రాశి వాళ్లకు చిన్న మనఃక్లేశం లాంటిది ఉండవచ్చు, అన్నదమ్ముల మధ్య పొరపక్షాలు ఉంటాయి, వాటి గురించి చిన్న మనఃక్లేశం ఉంటుంది. అరే నన్ను కాదన్నారే, లేకపోతే నేను చెప్పిన మాట వినలేదే, అరే నా దగ్గరికి రాలేకుండా పోయినారే వీళ్ళు అని కానీ, లేకపోతే నేను వెళ్ళలేకుండా పోతుంది అని కానీ, ఇలాంటి మానసికమైనటువంటి చిన్నపాటి ఇబ్బంది అనేటువంటిది అయితే ఉంటుంది కాక. అంటే వీళ్ళకి ప్రయాణాలు ఏ విధంగా అనుకూలిస్తాయండి? ప్రయాణాలు అన్నీ కూడా, వీళ్ళు చేసే ప్రయాణాలన్నీ కూడా సత్ఫలితాలే ఇస్తాయి, వృధా అయితే ఏది కాదు, సత్ఫలితాలే ఇస్తాయి. ఇంకా వీళ్ళ సంతానముకు మంచి యోగం ఉన్నది ఈ మాసంలో, వీళ్ళ సంతానం ఉంటారు. ఒకవేళ పెద్దవాళ్ళు ఉండి ఈ రాశి వాళ్ళు, వీళ్ళ సంతానం ఉంటారు, సంతానానికి మంచి యోగం ఉన్నది, సంతానము వలన వీళ్లకు మంచి పేరు ప్రతిష్టలు రావటం ఇలాంటివి కూడా ఉంటాయి కాక. అంతేకాకుండా వీళ్ళ మాటకు విలువనివ్వటము, గౌరవించే వాళ్ళు ఎక్కువ కావటము, మీరు లేకపోతే మాకు ఈ పని అవదు అనేటువంటి భావనతో అందరూ నలుగురు పిలవటము, వీళ్ళు తప్పనిసరి వెళ్లాల్సిన అవసరం ఏర్పడిపోవటము, తద్వారా అక్కడ గౌరవింపబడటము, ఇవన్నీ కూడా లాభము రావటము అన్నీ కూడా ఉంటాయి. కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారండి ఈ జూన్ నెలలో, వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? కోర్టు సమస్యలు గనక ఏమైనా గనక వీళ్ళకు ఉంటే, సింహరాశి వాళ్ళకు గనక ఉంటే వీళ్ళకు అనుకూలవంతముగానే ఉంటాయి కాక, అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇంకా ఎక్కువ కాలము నుంచి ఎప్పటి నుంచో అనారోగ్యముతో బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈసారి వీళ్లకు ఆ అనారోగ్యము అనేటువంటి మాట లేకుండా పోయి మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
గురుగారి రాశివారికి సంబంధించండి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదంటారు మీరు? ఈ రాశి వాళ్ళు ఎక్కువగా పరిహారం ఏమి చేస్తే బాగుంటుంది అని గనక ఒకసారి ఆలోచన చేసినట్టయితే, అంటే వాళ్ళ వాళ్ళ పనులు సవ్యంగా నెరవేరటానికి, అనుకున్నటువంటి పనులు త్వరితగతిన మేలు జరగటానికి, ఇంకేమైనా కొత్తగా పనులు చేసుకోవాలి మొదలు పెట్టాలి, వ్యాపారాలు కావచ్చు ఇంకోటి కావచ్చు, ఇలాంటివి కనుక ఒకవేళ అనుకున్నట్టయితే నవగ్రహాలకు కొంచెం ఎక్కువగా తిరిగి నవగ్రహ పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది గాక. ఎందుకంటే అది ఫలానా వారము అనేది ఏమి లేదు, ఏ వారము చేసుకున్నా మంచిదే. నవగ్రహ పూజ అనేటువంటిది రోజూ చేసుకుంటారు. అంటే మనం మామూలుగా పూజలు అనేటువంటి వచ్చేటప్పటికి ఎట్లుంటుంది అంటే, ప్రత్యేకంగా శనివారం ఒక శని మామూలుగా ఏలినాడు శని ప్రభావము కానీ అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ ఇట్లాంటివి ఉంటే శనివారం నాడే చేసుకోవాలి అని అనుకుంటాం. మిగతాటివి ఏ రోజు చేసుకున్నా అనుకూలాన్ని బట్టి మంచి రోజు చూసి చేసుకుంటే సంతోషమే బాగుంటుంది, వీళ్ళ పనులు జరగటానికి అనుకూలముగా ఉంటుంది గాక. నవగ్రహాల యొక్క అనుగ్రహము వీళ్లకు ఉంటే మేలు జరుగుతుంది, ఉంటుంది గాక. గురుగారు, ఇప్పుడు కన్యారాశి వారికి జూన్ నెలలో ఎలా ఉంటుందండి? అసలు శ్రీ మహాగణాధిపతయే నమః, ఐ మహాసరస్వత్యే నమః, శ్రీ లలితాంబికాదేవియే నమః. కన్యారాశి వాళ్లకు జూన్ నెలలో ఎలా ఉండబోతుంది అంటే చాలా అంటే చాలా బాగుంది అని చెప్తాను నేను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అమ్మ, కన్యారాశి వాళ్లకు దాదాపు 10 సంవత్సరాల వరకు వాళ్ళు మాకు ఎలా ఉంది ఈ మాసము ఏమిటని అడగకూడదు నిజానికి. అయితే మనం రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ప్రతిదీ చెప్పాలి కాబట్టి వాళ్ళని అడగాలి, చెప్పాలి. నిజానికి ఇంకా ఒక 10-11 సంవత్సరాల పాటు ఏకధాటిగా వీళ్లకు ఉన్నతమైనటువంటి స్థితిగానే ప్రతి సంవత్సరము 1 సంవత్సరానికి ఇంకో సంవత్సరం ఉన్నతమైనటువంటి అడుగులే పైకి పడతాయి తప్ప ఇబ్బంది అనేటువంటి మాట 100%కి 100% లేదుగాక లేదు. అయితే మరి ఇంత చెప్పినా గురుగారు మాకు కొన్ని పనులు కావటం లేదు, మాకెందుకో ఇంకా కుదరటం లేదు అనేటువంటి వాళ్లకు నేను చెప్పేది ఒకటి, ఆత్మవిశ్వాసం అనేటువంటిది చాలా అవసరం. ఒకటి ఏదైనా జరగంగానే అయిపోయింది మాకు ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి మేము చేసుకోలేకపోతున్నాము అనేటువంటి దృక్పథముతో ప్రతి వాళ్ళు కూడా నిశ్చేష్టులై ఏమీ చేయలేక ఒకప్పుడు బాగా చక్రము తిరిగి బాగా డబ్బులు చేతిలో ఉండి విపరీతముగా స్వయంకృతాపరాధంతో ఖర్చు పెట్టుకుని ఎత్తు పెట్టుకోలేక పోగొట్టుకుని ఇప్పుడు మన కోసం మనం తాపత్రయపడదాము మన పిల్లల కోసము ఎత్తు పెట్టుకుందాము అంటే ఎక్కడా డబ్బు రాక బంధించినట్టు అయిపోయినటువంటి వాళ్లకు నేను ఒకటే చెప్తా, ఎవ్వరికీ కన్యారాశి వాళ్లకు ఎటువంటి వాళ్ళకైనా ఏ లగ్నములో పుట్టినా కన్యారాశి వాళ్ళు ఈ లగ్నములో పుడితేనే ఆ లగ్నంలోనే పుడితేనే అనేది కాదు, కన్యారాశి వాళ్ళు ఇప్పుడు ఏది ముట్టుకున్నా జయమే. మీరు ఇళ్లలో ఉండొద్దండి, బయట తిరగండి, మీరు ఒక చోట కూర్చోవద్దండి, కూర్చుంటే పనులు కావు, బయటకు తిరగండి, నలుగురిని కలవండి, ఖచ్చితంగా అప్పులుంటారు. అప్పులుంటే మనల్ని అడిగితే వాళ్ళు ఏమైనా వస్తారేమో మన మీదకి మనల్ని అడుగుతారేమో అనేటువంటి భయం వీడండి, అడుగుతారు తప్పులేదు, ఇస్తానయ్యా తప్పకుండా నాకేదో మంచి సమయం రాలేదు నేను ఇవ్వగలుగుతానని ఓ మంచి మాట చెప్పండి, మీ మాటకు వింటారు. ఇప్పుడు మీరు ఏది మాట్లాడినా వినే సమయం, వింటారు. ఎట్లాంటి వాళ్ళైనా ఎంత కోపోద్రిక్తుడై ఎదటి వాడు ఉండినా విని సరేలే ఒక ఛాన్స్ ఇద్దాము అనేటువంటిది గతాన్ని వాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేసి సరేలే అనేటువంటి విధానంగానే ఉంటుంది గాక. ఆత్మవిశ్వాసమే వీళ్లకు మహాబలం మిగతా అన్నిటికంటే కూడా. వీళ్ళ ఆత్మవిశ్వాసంతో వీళ్ళు ఎప్పుడైతే ముందుకు వెళతారో, వీళ్ళ దగ్గర ఇప్పుడు ఏమి రూపాయి లేకపోయినా 10 మందికి అక్కడ ఉండే సమస్యను అప్పటికప్పుడే అక్కడికక్కడే పరిష్కారం చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఉంటుంది వీళ్లకు. మిగతా ఏ రాశి వాళ్ళకైనా అక్కడ సమస్య వచ్చింది అంటే, వీళ్ళు కనుక అక్కడికి పోయినారంటే కన్యారాశి వాళ్ళు, ఆ సమస్య ఒక పరిష్కారం వీళ్ళకి అక్కడే ఆన్ ది స్పాట్లో చెప్పేసేటువంటి తత్వం ఉంటుంది. వాళ్ళు అడగకపోయినా అటువంటి స్థితిలో కన్యారాశి వాళ్ళు ఉంటారు. అందుకని కన్యారాశి వాళ్లకు చాలా అంటే చాలా బాగుందమ్మా, ఏమి ఇబ్బంది లేదు, మీరు ఏ పని పట్టుకున్నా మీకు విజయం లభిస్తుంది, మీరు ప్రయత్నమే, నేను ప్రయత్నాలు చాలా చేస్తున్నా గురువుగారు అయినా కలిసి రాలేదు గురువుగారు, ఎక్కడ కలిసి రాదు అనేటువంటి మాట లేనే లేదు. ఖచ్చితంగా మీరు పట్టుకోవడంలో ప్రయత్నం చేసేటువంటిది, అది తప్పైతే అది పక్క పెట్టి సింగోదాన్ని పట్టుకోండి, అది తప్పైతే దాన్ని వదిలే సింగోదాన్ని పట్టుకోండి, పూర్తి చేసుకోండి, ఖచ్చితంగా మీకు కలిసి వస్తుంది.
ఒక్కటి కలిసి వచ్చింది అంటే ఇంకా చైన్ లింక్ లాగా అన్నీ కలిసి వస్తూ ఉంటాయి కన్యారాశి వాళ్ళకి. దెబ్బకు లేచి అందరికంటే ముందు చాలామంది ఆల్రెడీ ఒక 5 కోట్లు సంపాదించి స్థిరపడ్డారు. నా దగ్గర రూపాయి లేదు, నేనేమి సంపాదించలేదు, నేను ఎప్పుడు స్థిరపడతానో ఏమో అనే భావనలో ఉంటారు. ఆ 5 కోట్లు ఇన్నాళ్ల పాటు సంపాదించినటువంటి వాళ్ళు వీళ్ళు 10 కోట్లు పొద్దున్నే సంపాదించగలుగుతారు. వాళ్ళకంత టైం పట్టింది, వీళ్ళ తెలివితేటలకు అంత టైం పట్టదు. అందుకని వీళ్ళను వీళ్ళు ప్రమోట్ చేసుకోవడంలో వాళ్లకు తెలియక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే జాతకంలో ప్రతి వాళ్ళ జాతకంలోనూ లోపాలు ఉంటాయి, ఉండకుండా ఉండడం. ఎప్పుడు కూడా అందరి జాతకాల్లో లోపాలు ఉంటాయి, ఉండకుండా ఉండవు. ఆ లోపాలను సర్దిద్దుకొని ముందుకు పోవటమే పరమావధి. ఇంకొకటి లేదు, చాలా బాగుందమ్మా జూన్ నెలలో కళ్యాణ రాశి వాళ్ళకు చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళు ముందుకు వెళ్ళవచ్చు, అన్ని రంగాల్లోనూ ముందుకు వెళతారు. అంటే పరిహారం ఏమైనా ఉందా అండి వీళ్ళకి సంబంధించి? వీళ్ళకు పరిహారం చేసుకోవాలి అని కనుక వీళ్ళు అనుకుంటే అమ్మవారిని ఆరాధించడము. కన్యారాశి వాళ్ళు జగజ్జనని లోకమాత అమ్మవారిని ఆరాధిస్తే చాలు, ముందుకు వెళతారు. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.